క్యాన్సర్ తో చనిపోయే ఆడవాళ్ళలో సగం మంది రొమ్ము క్యాన్సర్ తోనే చనిపోతున్నారు. రొమ్ములో గడ్డలు వచ్చి అవి కణితగా మారటం ఈ క్యాన్సర్ లో కీలకమైన విషయం. మహిళల్లో దాదాపు 10% మంది తమ జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వ్యాధి వచ్చాక చికిత్స చేయటం మినహా అడ్డుకోగలిగే వీల్లేదు కనుక వ్యాధి లక్షణాల మీద అవగాహన ఉంటే తొలి దశలోనే గుర్తించి చికిత్స చేయించుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రక్త సంబంధికుల్లో అంతకు ముందు ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే ఆ కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చు. అంతకు ముందు గర్భాశయ క్యాన్సర్ వచ్చి ఉన్నా రొమ్ము క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతూ వస్తాయి. రొమ్ముకు సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉన్నప్పుడు వాటికి తగిన చికిత్స చేయించకపోయినా క్రమంగా వాళ్లలో క్యాన్సర్ కణతలు ఏర్పడవచ్చు. జన్యుపరమైన లోపాల కారణంగా రొమ్ముల్లో అనూహ్యమైన మార్పులు కనబడుతుంటే అది రొమ్ము క్యాన్సర్ కు ఆనవాలుగా అనుమానించాలి. ఆలస్యంగా మెనోపాస్ కు చేరుకున్న వాళ్లలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుంది. ఇంతకు ముందు ఒకసారి అండాశయ క్యాన్సర్ లేదా పెద్ద పేగు క్యాన్సర్ వచ్చి ఉన్నా అలాంటి వాళ్లలో రొమ్ము క్యాన్సర్ రావచ్చు. టీనేజ్ కి ముందు రజస్వల కావటం మెనోపాస్ కు చేరుకునే సరికి 55 ఏళ్లు దాటటం జరిగితే అది రొమ్ము క్యాన్సర్ కారణాల్లో ఒకటి. ఎలాంటి లక్షణాలు ఉంటే రొమ్ము క్యాన్సర్ అని అనుకోవాలి అంటే డెఫినెట్గా మన చేతికి గడ్డల్లా కానీ కణితల్లా కానీ తగిలినప్పుడు బ్రెస్ట్లో గడ్డ రాగానే ఇది క్యాన్సర్ అని కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో 20% కన్నా తక్కువే క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి. ఇలా గడ్డలు ఉన్నప్పుడు 80% కన్నా ఎక్కువ నాన్ క్యాన్సరస్ బినైన్ లమ్స్ ఉంటాయి. ఇది క్యాన్సర్ గడ్డ నార్మల్ గడ్డ అనేది తెలుసుకోవటం బియాండ్ డౌట్ తెలుసుకోవటం అనేది చాలా అవసరము. దానికి ఫర్దర్గా టెస్ట్లు చేయాలి. రౌండ్గా ఉందా ఇర్రెగ్యులర్గా ఉందా ఎలా ఉంది బట్టి ఒకసారి ఎగ్జామిన్ చేస్తే డెఫినెట్గా ఇది ఏ టైప్ ఆఫ్ గడ్డ అనేది చాలా వరకు అర్థమవుతుంది. క్లినికల్ ఎగ్జామినేషను మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేసి ఇమేజింగ్లో ఇది ఎలాంటి గడ్డ అనేది చాలా వరకు తెలుసు. అంటే బైరాడ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి 1, 2, 3, 4, 5 అని. 4, 3 అంటే ప్రాబబ్లీ బినైన్, 4 అంటే సస్పీషియస్, 5 అంటే మ్యాలిగ్నెంట్ అని అర్థం. అట్లా వాళ్ళు క్లాసిఫికేషన్ ఇస్తారు రేడియాలజిస్టు. అండ్ ఎఫ్ఎన్ఏసి కానీ బయాప్సీ కానీ తీస్తాం వల్ల హిస్టోపెథాలజీ ప్రూఫ్ వలన ట్రిపుల్ టెస్ట్ అంటారు. ఈ మూడు కలిపితే ఒకవేళ మనం ఫర్దర్ టెస్ట్ అంటే ఎక్సిషన్ కానీ ఏమన్నా అలా వదలకుండా ఎక్సిషన్ కానీ అది ఇంకా డిస్క్రిపెన్సీ ఉంది అనుమానంగా ఉంటే అది చేస్తాం, చాలా మంచిది. అదే కాకుండా ఒక గడ్డలే కాకుండా బ్రెస్ట్లోనే కాకుండా చంకల్లో గడ్డలున్నా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అకల్ట్ ప్రైమరీ అంటాం, బ్రెస్ట్లోది కనపడదు మనకు తగలదు, చంకల్లో ఉన్న గ్రంథులు చాలా పెద్దగా తగులుతూ ఉంటాయి. అలా ఉన్నా కానీ బ్రెస్ట్ మీద స్కిన్ ముడతపడినట్టయి నారింజ తొక్కలాగా రంధ్రాలుగా కనిపిస్తున్నా కానీ చెనుమోలు లోపలికి రిట్రాక్ట్ అయినా కానీ చెనుమోలు నుంచి నిప్పుల నుంచి రసి కానీ నీరు కానీ బ్లడ్ కానీ వస్తున్నా కానీ అదే కాకుండా స్కిన్ డింప్లింగ్ రిట్రాక్ట్ అయినా కానీ ఏ ఒక్కరు లక్షణాలు ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఏ కారణాలు లేకుండా కూడా రొమ్ము క్యాన్సర్ రావటానికి అవకాశం ఉంది. అందుకే ప్రతి మహిళ రొమ్ములను సొంతగా పరీక్షించుకోవటానికి అలవాటు పడాలి. అయితే సొంత పరీక్ష ద్వారా రొమ్ముల్లో గడ్డలు చేతికి తగిలేంత సైజుకు పెరిగిన తర్వాత గుర్తించడం కన్నా అంతకు ముందే వాటిని గుర్తిస్తే మరీ మంచిది. అందుకని స్క్రీనింగ్ పరీక్షలకు ప్రాధాన్యమివ్వాలి. మహిళలు వారి రొమ్ముల సహజ స్వభావంలో ఏ కొంచెం తేడా కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాంటప్పుడు సకాలంలో చికిత్స అందించి రొమ్ము క్యాన్సర్ మరణాలను బాగా తగ్గించవచ్చు. లక్షణాలు కొట్టొచ్చినట్టు కనబడేదాకా ఆగకుండా మామూలుగా 40 ఏళ్లు పైబడిన ప్రతి మహిళ మెమోగ్రామ్ పరీక్ష చేయించుకోవటం మంచిది. అలాంటప్పుడు క్యాన్సర్ గడ్డలు చేతికి తగలటానికి ముందే వాటిని గుర్తించవచ్చు. స్క్రీనింగ్ పరీక్షలతో క్యాన్సర్ ఆనవాళ్లు గుర్తిస్తే వెంటనే చికిత్స చేయడం ద్వారా చక్కదిద్దుకోవచ్చు. క్యాన్సర్ బయటకు వ్యాపించకుండా ఇంకా రొమ్ములో ఉన్నప్పుడే గుర్తించి వెంటనే చికిత్స చేస్తే ఫలితాలు చాలా బాగుంటాయి. వన్స్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అయిన తర్వాత మనం వర్కప్ చేస్తాం, మెటాస్టాటిక్ వర్కప్ అంటాం. ఇది లోకల్ డిసీజా, లోకో రీజనల్ అంటే బ్రెస్ట్కే పరిమితమైందా, బ్రెస్ట్ కాకుండా చంకలో గ్రంథులు దగ్గరున్న రీజనల్ గ్లాండ్స్ లింఫ్ గ్రంథులకు వెళ్ళిందా, లేకపోతే వేరే అవయవాలకి లంగ్స్ కానీ లివర్కి కానీ బ్రెయిన్కి కానీ లింఫ్ నోడ్స్ ఎక్కడికన్నా సోకిందా అనేది ఫస్ట్ చూస్తాము. బ్రెస్ట్కే పరిమితమైంది లేకపోతే చిన్న స్మాల్ నోడ్స్ ఉంటే యూజువల్గా వెరీ ఎర్లీ స్టేజ్ అనుకుంటాం. ఎర్లీ స్టేజ్లో ఏంటంటే మెటాస్టాటిక్ వర్కప్ పార్ట్ ఆఫ్ మెటాస్టాటిక్ వర్కప్గా అల్ట్రాసౌండ్ అబ్డామిను చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ చెస్ట్ కానీ చేయొచ్చు. అండ్ బోన్స్కి ఏమైనా కొంచెం లోకల్ అడ్వాన్స్డ్ అనిపిస్తే బోన్ స్కాన్ చేయొచ్చు అండి. ఒకవేళ డిస్టెన్స్ స్ప్రెడ్ ఉండి స్టేజ్ 4 అయితే కీమోథెరపీ, ప్యాలియేటివ్ కీమోథెరపీయే ఆప్షను.
ఒకవేళ ఈ 1, 2, 3 స్టేజెస్లో అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు ఒకసారి చాలా వరకు మనం కీమో ఫస్ట్ ఇచ్చి డౌన్ సైజ్ చేసి తర్వాత సర్జరీ చేస్తాము. ఒకవేళ వెరీ మచ్ లోకల్ డిసీజ్ ఎర్లీ స్టేజ్ అయితే ఫస్ట్ సర్జరీ చేసి ఆ ట్యూమర్ని లింఫ్ గ్రంథుల్ని వీటిని తొలగించి తర్వాత ఆ ఎగ్జామినేషన్ హిస్టోపెథాలజీ రిపోర్టు వస్తుంది కొన్ని తర్వాత. ఆ హిస్టోపెథాలజీ రిపోర్ట్స్లో స్టేజ్ అనేది తెలుస్తుంది, లింఫ్ గ్రంథులకు సోకిందా లేదా అక్కడ ఒక్కసారి బ్రెస్ట్ దగ్గరే ఉందా అని. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్, ఒక్కొక్కసారి వెరీ గుడ్ ప్రోగ్నోసిస్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సరు, లింఫ్ గ్రంథులకు ఏమీ సోకలేదు అక్కడికే పరిమితమైంది పోస్ట్ మెనోపాజలు అయితే చాలా వరకు కీమోథెరపీ అవాయిడ్ చేసి ఓన్లీ హార్మోనల్ థెరపీ ఇస్తాము. ఒకవేళ బ్రెస్ట్ కన్జర్వ్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే బ్రెస్ట్ తొలగించాల్సిన అవసరం లేదు, బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేయొచ్చు. అంటే పార్ట్ వరకు ఆ గడ్డ పక్కనున్న 1-2 సెంటీమీటర్స్ నార్మల్ టిష్యూ ఆల్ రౌండ్ తీసి చంకలో ఉన్న గ్రంథులు తొలగించి అది కూడా ఎర్లీ స్టేజ్ అయితే సెంటినల్ నోడ్ బయాప్సీ చేస్తాము. డై, న్యూక్లియర్ డై అని బ్లూ డై ఇంజెక్ట్ చేసి ఆ యాక్టివిటీ చూసుకుని ఆ ఎక్కువ యాక్టివిటీ బ్లూగా తయారైన నోడ్స్ని తీసి టెస్ట్కి పంపుతాం ఫ్రోజన్ సెక్షన్. అదేమైనా పాజిటివ్ వస్తే ఫర్దర్గా మిగతా లింఫ్ నోడ్స్ చేస్తాం, అది నెగిటివ్ వస్తే మిగతా లింఫ్ నోడ్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తాం వల్ల చాలా వరకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చే మార్బిడిటీ అనేది తగ్గుతుంది. సో ఎర్లీ స్టేజ్లో జస్ట్ బ్రెస్ట్ లంప్ విత్ నార్మల్ టిష్యూ అండ్ యాక్సిలరీ నోడ్స్ కానీ సెంటినల్ నోడ్ బయాప్సీ కానీ చేస్తాము. ఆ తర్వాత రేడియేషన్ ఇస్తాం వల్ల బ్రెస్ట్ మొత్తం తొలగిస్తే ఉన్న ఫలితాల కన్నా మంచి ఫలితాలు ఉంటాయి. సర్వైవల్ రేట్స్ కానీ రికరెన్స్ రేట్స్ కానీ ఏదైనా కానీ బ్రెస్ట్ మొత్తం తొలగిస్తే కన్జర్వేటివ్ చేసి యాక్సిలరీ నోడ్స్ విత్ రేడియోథెరపీ సేమ్ రిజల్ట్స్ ఆర్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన కొన్ని స్టడీస్లో కొన్ని వాటిలో బెటర్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. మామూలుగా బయటకు చూసే చనుమొనలు లోపలికి చూస్తున్నా వాటి మొనల నుంచి ద్రవాలు కారుతూ ఉన్నా రొమ్ము ఒత్తి చూసుకున్నప్పుడు లోపల గడ్డలున్నట్టు అనిపించినా క్యాన్సర్ కావచ్చునేమో అని అనుమానించాలి. రొమ్ములు అంతకు ముందు కంటే పెరిగినట్టు ఉండటం, కాస్త గట్టిపడటం, ఒక్కోసారి కుచించుకుపోవటం, పక్కటెముకల్లో నొప్పి కనబడితే వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. వ్యాధికి గురైన మహిళ మెనోపాజ్ దశలో ఉన్నారా, రొమ్ము క్యాన్సర్ ఎంత దూరం వ్యాపించింది, క్యాన్సర్ కణాల నమూనా ఎలా ఉంది అనే ఈ మూడు అంశాలను బట్టి చికిత్సా విధానం నిర్ణయిస్తారు. రొమ్ములో ట్యూమర్ ఎక్కడ ఏర్పడింది, ఎంత మేరకు లింఫ్ నళాల్లోకి ప్రవేశించింది అని చూస్తే వ్యాప్తి మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. రొమ్ము క్యాన్సర్ కారక కణాలు అతివేగంగా విభజనకు గురయ్యాయా, తక్కువ వేగంతో విభజన చెందాయా అనేది తెలుసుకుంటారు. చికిత్సలో భాగంగా రొమ్ములోని గడ్డను, దాని చుట్టూ ఉన్న కణజలాన్ని తొలగిస్తారు. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, కీమో, రేడియో, హార్మోన్ వంటి థెరపీలు తప్పకపోవచ్చు. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు పూర్తిగా రొమ్మును తొలగిస్తారు. 5-10% వరకు రొమ్ము క్యాన్సర్లు వంశ పారంపర్యంగా వచ్చే బ్రెమ్ము క్యాన్సర్లు అవుతున్నాయి, మిగతా అన్నీ కూడా ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఇది ఏంటంటే మన పూర్వీకులకి, అమ్మకి, అమ్మమ్మకి కానీ, పెద్దమ్మలకి, పిన్నులకు కానీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఒవేరియన్ క్యాన్సర్, అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ కానీ ఉంటే అప్పుడు తప్పకుండా ఆ ఫ్యామిలీ మెంబర్స్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ జీన్ టెస్ట్ చేయించుకోవటం ముఖ్యం. ఈ జెనెటిక్ టెస్ట్ చేసి BRCA1 BRCA2 అనే జీన్స్ ఉంటాయండి. ఈ జీన్స్ అనేది వంశపారంపర్యంగా వచ్చే జీన్స్. ఈ జీన్ కనుక మనకి మన దాంట్లో ఈ జీన్ మ్యుటేషన్ కనుక మన శరీరంలో ఉంటే ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా నార్మల్ పాపులేషన్ కంపేర్ చేస్తే చాలా హై ఛాన్స్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఆల్మోస్ట్ 80-85% రిస్క్ ఉంటుంది లైఫ్ టైంలో. ఒవేరియన్ క్యాన్సర్ అయితే 50-60% లైఫ్ టైం రిస్క్ ఉంటుంది. ఈ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఈ BRCA1 BRCA2లో జీన్ జెనెటిక్ మ్యుటేషన్ పాజిటివ్ కనుక వచ్చినట్టయితే రిస్క్ రిడక్షన్ సర్జరీస్ ఉంటాయి. రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటే రెండు రొమ్ములు తొలగించి రీకన్స్ట్రక్షన్ చేయించుకుందది, అంటే అది రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటారు. అదే కాకుండా ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత 35 ఇయర్స్ దాటిన తర్వాత రెండు అండాశయాలను, ట్యూబులు కూడా తొలగిస్తాం జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు 95% ఒవేరియన్ 90% ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఇంకా ఏదో కొంచెం వేరే స్మాల్ పర్సంటేజ్ పెరిటోనియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది అండాశయాలు తొలగించినా. బ్రెస్ట్ క్యాన్సర్ చాలా వరకు 90-95% రిస్క్ రిడక్షన్ ఉంటుంది ఈ సర్జరీస్ చేయించుకోవటం వల్ల. ఇంకా ఏంటంటే కీమో ప్రొఫిలాక్సిస్ అంటాం, హార్మోన్ టాబ్లెట్స్, యాంటీస్ట్రోజన్ టాబ్లెట్స్, టొమాక్సిఫెన్ అయి ఉంటాయి. ఆ టాబ్లెట్స్ తీసుకుంటాం వల్ల ఎవ్రీడే కొంతవరకు రిస్క్ రిడక్షన్ ఉంటుంది. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అయినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి మీరు ఈ టెస్ట్లు చేయించుకోవటం మంచిది. ఈ మధ్య కాలంలో రొమ్ము క్యాన్సర్ చాలా సహజంగా మారిపోయింది. అయితే ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్సతో సులువుగా నయమవుతుంది. కాబట్టి దీని మీద అవగాహన పెంచటం కోసం పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. తీవ్రత పెరిగిన తరువాత రొమ్ము పూర్తిగా తొలగించినప్పుడు
చాలా మంది మానసికంగా కుంగిపోతారు. పరిస్థితి అక్కడి దాకా రాకుండా లక్షణాలు ఎలా గుర్తించాలో అవగాహన పెంచుకుంటే సమస్య తీవ్రత చాలా వరకు నివారించినట్టే.